మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ ఏ సేఫ్ డే. సో స్టే హోమ్స్, స్టే సేఫ్. తప్ప వీధుల్లోకి రావద్దు, క్రౌడెడ్ ప్లేసెస్లోకి అసలే వెళ్ళద్దు. సో చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్ మనం గమనిస్తూ ఉన్నాం బయట అంతా కూడా. సో ఆఫ్టర్ దట్ సేఫ్టీ నోట్, యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ నష్టాలతో ముగిశాయి, కానీ ఫ్యూచర్స్ మాత్రం ఇప్పుడు చాలా చాలా పాజిటివ్గా మనకు ఆల్మోస్ట్ 900 పాయింట్స్ అప్వర్డ్ మూమెంట్ కనిపిస్తుంది ఫ్యూచర్స్లో. సో మేబీ ఇవాళ ఏషియన్ మార్కెట్స్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చాలా అగ్రెసివ్ స్టిమ్యులస్ ప్రోగ్రామ్ ప్రకటించింది, అన్లిమిటెడ్ ఓపెన్ ఎండెడ్ అసెట్ పర్చేజ్ ప్రోగ్రామ్. సో దీనిలో గమనించాల్సింది ఏంటి అంటే, చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కార్పొరేట్స్కి డైరెక్ట్గా క్యాష్ ఇవ్వబోతోంది, డైరెక్ట్గా లెండింగ్ చేయబోతోంది ఫర్ మీటింగ్ దేర్ శాలరీ బిల్స్. సో ఎంప్లాయీస్కి శాలరీస్ కూడా ఫెడరల్ రిజర్వ్ నుంచి ఫండ్స్ వస్తాయి, వాళ్ళు చెల్లిస్తారు. అలాగే ఎవరైనా సప్లయర్స్కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కూడా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ దానికి లెండింగ్ చేస్తుంది. సో ఒక అఫ్కోర్స్ అసెట్ బ్యాక్డ్ లెండింగ్, బట్ స్టిల్ ఈస్ ఎ హ్యూజ్ రెస్పైట్ ఫర్ ది ఫాలింగ్ ఎకానమీ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్. సో చాలా మనం హిస్టరీలో ఎప్పుడు చూడలేదు. అయితే యుఎస్ సెనేట్ మాత్రం ఇంకా $2 ట్రిలియన్ ప్యాకేజ్ ఏదైతే ఫిస్కల్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఉందో, అంటే ఇప్పుడు మానిటరీగా మనం ఫెడరల్ రిజర్వ్ చేస్తుంది, బట్ ప్రభుత్వం వైపు నుంచి చేసే ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్కి మాత్రం యుఎస్ సెనేట్ అనుమతి ఇవ్వడం లేదు. అక్కడ కొంత మనం ఒక స్టాపేజ్ అనేది చూస్తున్నాం. అదర్వైజ్ డౌ ఫ్యూచర్స్లో మనం 600 పాయింట్స్ గ్యాప్ అప్ చూస్తున్నాం ఇప్పుడు మనం. అలాగే ఇండియన్ షేర్స్ కూడా బహుశా ఇవాళ దీనికి కొంత అనుకూలంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. సో COVID-19 బాధిత భారత్ను ఆదుకునేందుకు కూడా ఇక్కడ కార్పొరేట్స్ ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు మనం నిన్నే అనుకున్నాం కార్పొరేట్స్ అందరం ముందుకు రావాలి అని. సో ఇప్పుడు కార్పొరేట్స్ నుంచి కూడా చాలా ప్రకటనలు మనం గమనిస్తున్నాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ 100 పడకల ఆసుపత్రిని ముంబైలో ప్రారంభిస్తోంది, ఆల్రెడీ ఇట్స్ ఆపరేషనల్. అలాగే 1 లక్ష మాస్కులు అందించేందుకు రిలయన్స్ సన్నాహాలు ప్రారంభించింది. అనేక నగరాల్లో ఉచిత భోజన సదుపాయాలు ప్రారంభిస్తోంది. అలాగే యునైటెడ్ స్పిరిట్స్ మన మెక్డోవల్ కంపెనీ వాళ్ళు ఈ రోజుకి 3 లక్షల లీటర్లని ఆల్కహాల్ని, సో దీన్ని శానిటైజర్స్ కోసం శానిటైజర్స్ తయారు చేసి అందించబోతున్నారు. అంటే ఇప్పుడు ఆల్కహాల్కి ఉన్న నిజమైన పరమార్థం, నిజమైన ప్రయోజనం ఏంటి అనేది ఇప్పుడు బయటకు వచ్చింది మనకు. సో హ్యాండ్ శానిటైజర్స్ కావచ్చు, ఇతరత్ర శానిటైజర్స్ని తయారు చేసి యునైటెడ్ స్పిరిట్స్ మా దేశానికి అందించబోతోంది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన లాభాల్లో 0.25%ని ఇప్పుడు COVID-19 కోసం వినియోగించబోతోంది. సో ఇలా చాలామంది మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా మనం అనుకున్నాం వెంటిలేటర్స్ చాలా చాలా కీలకమైన పరికరం ఇప్పుడున్న కండిషన్స్లో. ఎందుకంటే వెంటిలేటర్ లంగ్స్ ఫెయిల్ అయినప్పుడు వెంటిలేటర్తో కృత్రిమంగా ఆక్సిజన్ని, గాలిని అందిస్తారు లంగ్స్ కోసం. సో అది వెంటిలేటర్స్ చేసే ప్రక్రియ. ఇప్పుడు మన దేశం మొత్తమే చూస్తే 130 కోట్ల మంది జనాభాకి మనకున్న వెంటిలేటర్స్ దేశవ్యాప్తంగా 30,000 మాత్రమే. ఫర్ ఇన్స్టాన్స్ కాకిలెక్కలు వేద్దాం, సే 130 కోట్ల జనాభాలో 1% ఈ బారిన వ్యాధి బారిన పడతారనుకుంటే 1.3 క్రోర్స్. 1.3 క్రోర్స్లో 10%కి లంగ్స్ బాగా ఫెయిల్ అయ్యాయనుకుంటే 13 ల్యాక్స్. ఎక్కడ 13 ల్యాక్స్, ఎక్కడి 30,000. సో వీ నీడ్ అట్లీస్ట్ 1 మిలియన్ ఆఫ్ వెంటిలేటర్స్. నా ఒక 10 లక్షల వెంటిలేటర్స్ కావాలి, మన దగ్గర ఉన్నది 30,000. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుందాం ఉన్న ఆ దేశాలే సతమతమవుతున్నాయి. సో ఒకే ఒక కంపెనీ ఉంది ఇండియాలో ఈ వెంటిలేటర్స్ తయారు చేసే కంపెనీ. ఆ కంపెనీ కెపాసిటీ, ఇప్పుడు పరికరాలు వాళ్ళకి, ఇప్పుడు రా మెటీరియల్స్ లేవు. సో వాళ్ళకున్న కాంపొనెంట్స్ దొరకడం లేదు ఈ తయారు చేయడానికి అవసరమైన కాంపొనెంట్స్. ఇప్పుడున్న రిస్ట్రిక్షన్స్లో దే కెన్ ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ సమ్ 10,000 వెంటిలేటర్స్ అట. సో అటువంటి ఒక దారుణమైన పరిస్థితి మనం చూడబోతున్నాం. సో మనం ఈ బంద్లు, కర్ఫ్యూలు ఇవి ఒకటే, ఇవి ఓకే, ఇది ఒకే స్ప్రెడ్ కాకుండా అడ్డుకునేందుకు. బట్ ప్రభుత్వం చేయాల్సింది ఇంకా చాలా 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 ఉంది. సో ఒక బిగ్ మ్యాసివ్ మూవ్స్ కనుక ప్రభుత్వం వైపు నుంచి లేకపోతే వీధుల్లోకి బయటకు రావద్దు. ఓకే, వీధుల్లోంచి బయటకు రారు జనం, చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు. మనం చూస్తున్నది బయటకు వస్తున్నారు, అందరూ బాధ్యత విస్మరిస్తున్నారు అనేది అది కరెక్ట్ కాదు. మేబీ కొంతమంది లల్లాయి ఆకతాయిగా రావచ్చు బహుశా, కానీ వస్తున్నది ఎవరు అంటే వాళ్ళకి సడన్గా వచ్చి మీద పడింది ఈ ఆపద అనేది.
ఒకసారిగా కర్ఫ్యూ అన్నారు, కర్ఫ్యూ నుంచి లాక్డౌన్ అన్నారు. ప్రిపేర్డ్గా లేరు ఎవరు, ఇంట్లో వస్తువులు లేవు, ఆహార పదార్థాలు నిండుకున్నాయి, బయటకు రాక ఏం చేస్తారు? సో దానికి కొంత ప్రభుత్వం వైపు నుంచి చాలా చర్యలు అవసరం. అండ్ దేర్ ఇస్ లాట్ దట్ ది గవర్నమెంట్ షుడ్ డూ. ఇది ఏదో మేము కర్ఫ్యూ విధించేసాం, మీరు పోలీసులను పెట్టేసాం అని కానీ కుదరదు. సో దేర్ లాట్ ది గవర్నమెంట్ హ్యావ్ టు డూ. నేను చూసాం రైతు బజార్లో తొక్కిస్లాట, అటువంటి క్రౌడెడ్ ప్లేసెస్లోనే కరోనా ప్రబలే అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ సో మెనీ ప్రికాషన్స్. పరిశుభ్రమైన ప్రాంతాల్లో కూరగాయలు అమ్మాలి, పరిశుభ్రమైన ప్రాంతాల్లో క్రౌడ్స్ లేకుండా విస్తృతంగా ప్రజా ఆహార అవసరాలకు అవసరమైన పదార్థాలు అందించాలి. అండ్ హెల్త్ కేర్ విచ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నౌ. సో హెల్త్ కేర్కి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది ప్రభుత్వాలు త్వరలో ప్రకటించాలి. అండ్ ఆర్బీఐ హ్యాస్ టు స్టెప్ నౌ. ఫెడ్ చూస్తున్నాం మనం, ఎటువంటి అన్లిమిటెడ్ స్టిమ్యులేషన్ని ప్రకటించిందో. రిజర్వ్ బ్యాంక్ హ్యాస్ టు నౌ యూజ్ ఆల్ ఇట్స్ రిసోర్సెస్. ది గవర్నమెంట్ హ్యాస్ టు ఇంక్రీజ్ ఇట్స్ పబ్లిక్ స్పెండింగ్. లేకపోతే ఓకే, కరోనా 3 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది, తర్వాత ఏంటి, వాట్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ కరోనా? ఒక్కసారిగా ఎకానమీ కనుక కుప్పగూలిపోతే మనం చేయగలిగిందే ఉండదు. ఐ థింక్ గవర్నమెంట్ మస్ట్ బి ఇన్ ది థింకింగ్ ఫేజ్, ప్లానింగ్ ఫేజ్, బట్ దే హ్యావ్ టు అనౌన్స్ ఇట్ ఇమీడియట్లీ. అండ్ ప్రజల్లో ఆ మొరేల్స్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. దానికి ఇటు కేంద్రం అటు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చాలా చాలా అతిపెద్ద బాధ్యత వాళ్ళ నెత్తి మీద ఉంది, ఇప్పుడు వాళ్ళ భుజాల మీద ఉంది. దాన్ని ఏ విధంగా ఎంత సమర్థవంతంగా నెరవేరుస్తారనేది మనం కాలమే నిర్ణయిస్తుంది, కాలమే చెప్తుంది మనకు. ఎల్లిస్ ఇవాళ రాజేంద్ర గారు రాలేకపోయారు, బాలయ్య గారు ఒక్కరే స్టూడియోకి ఛేదించుకొని రాగలిగారు ఈ పోలీసు వలయాన్ని. సో ఏంటి బాలయ్య గారు, ఎటువంటి పరిస్థితి గమనిస్తారు? మార్కెట్స్లో మనం ఇవాళ ఒక స్టాక్స్ నిఫ్టీ అయితే కొంత పాజిటివ్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది, బట్ చాలా స్టాక్స్, చాలా వెల్త్ తుడిచిపెట్టుకుపోయింది. ఇట్స్ బీన్ డిస్టర్బ్డ్. నిన్న కూడా 14 లక్షల కోట్లు, ఇక ఈ లక్షల కోట్ల వెల్త్ ఆవరేంది అనేది రోజువారీ మనకి వార్తే. సో మీరేంటి, ఏమేమి విషయాలు గమనిస్తారు? యా బేసికలీ యూనో ఇప్పుడు అమెరికాలో జరిగేది ఏంటంటే, నెక్స్ట్ యూనో ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ద గవర్నమెంట్ యూనో నేషనలైజేషన్ ఆఫ్ క్యాపిటలిజం అనేది ఒక పెద్ద వార్త వస్తుందండి. సో జనరలీ యూనో ఈ ఫెడ్ వాళ్ళు కొండం అని యూనో ఈ మానిటరీ పాలసీస్ అవన్నీ అండ్ ఆల్ బాండ్ హోల్డర్స్ ఆర్ సబ్సిక్వెంట్లీ గోయింగ్ టు బికమ్ యూనో ఈక్విటీ హోల్డర్స్. సో అలా మనకి కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ద గవర్నమెంట్ రియలీ డస్ నాట్ యాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీస్, ఇట్స్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ డిజాస్టర్ అనే చెప్పొచ్చు. సో ఆ కారణం మూలాన ఎంతకాలం ఎంతని మన గవర్నమెంట్ వాళ్ళు చేయగలుగుతారు ఇది కూడా ఆలోచించాలి. సో ఆల్ ఇన్ ఆల్ అయినా డైరెక్ట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ టు సపోర్ట్ ద క్యాపిటల్ మార్కెట్ అనేది మన దగ్గర ఓన్లీ త్రూ ఎల్ఐసి అట్లా ఏదో స్పొరాడిక్ పర్చేసెస్ గతంలో చేశారు. సో ఇన్ మై ఒపీనియన్ ఏదైనా చర్యలు చేయబడితే, షార్ట్ సెల్లింగ్ బ్యాన్ చేస్తే డెఫినెట్లీ దట్స్ నాట్ గుడ్ ఆల్సో, ఎందుకంటే తర్వాత ఓపెన్ అయినప్పుడు మళ్ళీ కుప్పకూలిపోతాయి మార్కెట్లో. సో ఇవన్నీ మనం పక్కన పెడితే మీరు అన్నట్టు దే హ్యావ్ టు అగ్రెసివ్లీ స్టార్ట్ నౌ డూయింగ్ హెల్త్ కేర్ మానిటరింగ్ టు యునో స్ప్రెడ్ హెల్త్ కేర్ అవేర్నెస్ చేస్తున్నారు. బట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ సెటప్కి ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు కాబట్టి దట్స్ ఎ గుడ్ సైన్. అంటే ఇప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా ఇటువంటి కంపెనీస్ కూడా దే ఆర్ సేయింగ్ దట్ దే కెన్ ఆల్సో మ్యానుఫ్యాక్చర్ వెంటిలేటర్స్, సో దే విల్ ఆల్సో స్టెప్ ఫార్వర్డ్ అని చెప్పారు. సో ఇలా కొంతమంది కంపెనీస్ ముందుకు వచ్చి ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు నాట్ ఓన్లీ యూనో మాస్క్స్ ఈ హాస్పిటల్లో 100 బెడ్సే కాకుండా వాళ్ళు ఫుడ్ సప్లై కూడా చేస్తాము, కొన్ని సిటీస్లో కొన్ని ఎఫెక్టెడ్ ప్లేసెస్లో ఫ్రీ ఫుడ్ సప్లైస్ చేస్తామని. సో ప్రైవేట్ సెక్టర్ కార్పొరేట్స్ ఆర్ ఆల్సో డూయింగ్ దేర్ పార్ట్. ఫుడ్ సప్లై అనేది మళ్ళీ అగైన్ ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే ఫుడ్ దొరుకుతుంది అంటారో అక్కడ తొక్కుతారు. సో ఒక ఆర్గనైజ్డ్గా ఎంత బాగా చేయగలుగుతారు అనేది ఇట్స్ ది మిలియన్ డాలర్ 100%. సో అది మనం గతంలో కూడా చూసామండి, మామూలుగా మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు అటువంటి ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడే పాపం అంటే ప్రజల్లో కూడా దెర్ ఈస్ నథింగ్ రాంగ్ అండి. సి పీపుల్ వాంట్ రియలీ స్టాక్ అప్ ఆర్ స్టోర్ అప్ బట్ అవైలబిలిటీ లేదు. అది ఇట్స్ ఎ కంప్లీట్ కంట్రీ వైడ్ లాక్డౌన్ ఉంది కాబట్టి ఇన్ మై ఒపీనియన్ ప్రజలు కూడా కొద్దిగా యూనో డీసెన్సీ అండ్ యూనో సిస్టమాటిక్గా ఫాలో అయ్యి వాట్ ఎవర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఈస్ డూయింగ్ అందా మనం అందుకోగలిగితే ఆ బెనిఫిట్స్ అనేది ఫర్ పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు రియలీ బై యూనో రెగ్యులర్ స్టేపుల్స్ అంటాం కదా మనం, కన్జ్యూమర్ డైలీ కన్జ్యూమ్ చేసే స్టేపుల్స్ అనేది జాగ్రత్తగా సిస్టమాటిక్గా తీసుకోవాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మార్కెట్స్ ప్రస్తుతం మనం చేసేది ఏం లేదండి. ఇటువంటప్పుడు యూనో ఇఫ్ దెర్ ఆర్ బంప్స్ అప్ యూనో ప్రాబబ్లీ ఇఫ్ యూ వాంట్ సమ్ లిక్విడిటీ అట్ యువర్ హ్యాండ్ అవి కొన్ని అమ్మి బయటపడడమే మీరు. యాక్చువల్లీ అలా చూసుకుంటే మనకి నిన్న చాలా సర్వర్స్ కూడా పనిచేయలేదు స్టాక్ బ్రోకింగ్ లెవెల్లో. సో ఇవాళ ఓపెనింగ్లో కొన్ని షేర్లు అమ్మొచ్చుంటారా? డెఫినెట్గా అండి. యూనో పీపుల్ హూ వాంట్ మనీ, ఓకే, నాట్ పీపుల్ హూ ఆర్ డిపెండెంట్ ఆన్ యూనో మంత్లీ ఇన్కమ్ దీని మూలానే డిపెండ్ అయ్యే వాళ్ళు కాకుండా కూడా
అట్లీస్ట్ క్యాష్ ఇస్ కింగ్ అని చెప్పచ్చు. ఇప్పటికి కూడా వీ డోంట్ నో వేర్ ద మార్కెట్ ఈస్ గోయింగ్ డౌన్ అంటే ఇండెక్స్ పరంగా ఐ రియలీ డోంట్ నో మచ్. ఈరోజు పని చేయట్లేదు కూడా, మీరు లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా చెప్తున్నా, అందరు చెప్తున్నాను. సో ఈ కారణం మూలన ఎవ్రీ బంప్ అప్ వన్ షుడ్ రియల్లీ లిక్విడేట్ సమ్ పొజిషన్ అండ్ సిట్ ఇన్ క్యాష్. ఇది కొద్దిగా సర్దు మణిగిన తర్వాత మేబీ ఏ వీక్ ఆర్ 10 డేస్ ఇట్ కెన్ టేక్ అనదర్ 1 or 2 months ఈజీలీ. ఎందుకంటే యూరోప్ యాజ్ అ కంటేజియన్ అనేది ఆగాలి. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకునేది ఏంటంటే మాత్రం డు నాట్ రష్ ఇన్ టు ద మార్కెట్ టు బై. ఇది గత వారం 10 రోజులుగా మనం డైలీ చెప్తూనే ఉన్నాం, నో బయింగ్ అట్ ఆల్ అని చెప్పి. సో అదే వీ స్టిల్ సే ద సేమ్ థింగ్, ఏది కొనాలి తర్వాత ఫాస్ట్గా ఏది రీబౌండ్ ఉంటుంది, ఇటువంటి ఐడియాస్ కూడా అందరికీ ఉంటాయి. డెఫినెట్లీ వీల్ కమ్ ఫార్వర్డ్. మనకి మధ్యలో ఒక ఆయన ఎవరో అడిగారు సరే COVID-19 అయిన తర్వాత ఏది ఫాస్ట్గా బౌన్స్ అవుతాయని మన అడిగా, మన అందరికీ తెలుసా అది. సో జనరలీ ఏవైతే సర్వైవ్ కాగలుగుతాయో, ఏవైతే ఈ థ్రెట్ ఒక ఆపర్చునిటీగా మలుచుకుంటాయో, మేబీ దట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ మే సీ సమ్ బయింగ్ సో బౌన్స్ బ్యాక్ అని. ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ 110%, నాట్ 101% ప్లీజ్. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా మనకు ఆంక్షలు విధించారో ఇప్పుడు నిన్న ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం గానే ట్రీట్ చేస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ ట్రీటింగ్ దిస్ లైక్ ఏ హెల్త్ కేర్ మినేస్. సో దాన్ని ముందు దాన్ని ఎదుర్కోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారనేది ఇంకా ప్రభుత్వాల దగ్గర ఒక స్పష్టత లేదు, ఒక క్లారిటీ లేదు. ఇందులో స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇద్దరు కూడా సమాన స్థాయిలోనే ఉన్నారు. సో లెట్స్ హోప్ దే విల్ హ్యావ్ సమ్ గ్రాండ్ ప్లాన్. థింక్ బిగ్, థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఊరికే ఏదో మేము ఆపేసాం, అందరి నీళ్ళలో కూర్చోబెట్టామంటే కుదిరే పని కాదు ఇది. చిన్న బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత రాజేంద్ర గారు కూడా టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. సో 7900 దగ్గర కనిపిస్తుంది మనకి ఎస్ఎక్స్ నిఫ్టీ సుమారుగా 400 పాయింట్ల లాభంతో. రాజేంద్ర గారు ఏమంటున్నారు అడిగి తెలుస్తున్నాం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సో సారీ మీరు రాలేకపోయారు పోలీసుల అడ్డు మిమ్మల్ని అడ్డుకోవడంతో. సో ఎనీవే ఫోన్ లైన్లో మీ అభిప్రాయం చెప్పండి. సో ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది, 7942 ఆల్మోస్ట్ 400 పాయింట్స్ బంప్ అప్. సో ఏంటి, ఎలాగ వాడుకోవచ్చు ఇటువంటి బంప్ అప్స్? మనం ఐ థింక్ ఓవరాల్ మార్కెట్ అయితే డెఫినెట్లీ బేరిష్ గానే ఉందండి ఈ స్టేజ్ లో. బట్ మనకి నిన్నటి క్లోజింగ్ తర్వాత 6823 లెవెల్ అయితే ఓపెన్ అప్ అయిపోయింది డౌన్ సైడ్, విచ్ ఇస్ ఫిబ్రవరి 2016 లో. సో నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి కూడా 1000 పాయింట్స్ కింద మార్కెట్ చూసే అవకాశం ఉంది కాబట్టి సెల్ ఆన్ ర్యాలీస్ గా మనం ఈ స్టేజ్ లో చెప్పుకోవచ్చు. బట్ ర్యాలీస్ కూడా ఎక్కువ ఉండే అవకాశం కనిపించలేదండి యాజ్ ఆఫ్. ఎందుకంటే మనం లాస్ట్ టైం కూడా ఒక డౌన్వర్డ్ సర్కిల్. సో నా ఉద్దేశంలో 3 డేస్ హై ఏదైతే ఉందో 8800, అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు అబౌట్ 1100 పాయింట్స్ దగ్గరే ర్యాలీ టర్మినేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇన్ కేసు ఫుల్ బ్యాక్ వస్తే. సో అక్కడ డెఫినెట్లీ కొద్దిగా ఇన్ కేసు ఒక లిక్విడిటీ ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు. అండ్ నా ఉద్దేశంలో ఇట్ వోంట్ బి రన్ అవే కేసు. 8800 క్రాస్ అయినా కూడా మేబీ 200-500 పాయింట్స్ పెరిగినప్పటికీ విల్ సీ లాట్ ఆఫ్ వాలటాలిటీ అట్లీస్ట్ నెక్స్ట్ 1 మంత్ కూడా. సో సెలవు ర్యాలీస్ కేసు ఏదో చెప్పుకోవచ్చు. ఓన్లీ థింగ్ 6825 లెవెల్ అనేది అయితే ఓపెన్ అప్ అయింది ఈ స్టేజ్ లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనం పదే పదే చెప్తున్నాం, ఐ థింక్ వీకెస్ట్ గా ట్రేడ్ అవుతుందని. ఈ స్టేజ్ లో ఆల్మోస్ట్ 14,000 లెవెల్స్ ఓపెన్ అప్ అయిపోయింది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇన్ కేసు ర్యాలీ వచ్చింది అంటే కనుక 20,924 అంతకుమించి కనిపించలేదు. అంటే అబౌట్ 3,000 to 4,000 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, అంతకుమించి అయితే కనిపించలేదు. ఫైనాన్షియల్ స్పేస్ చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది. యూనో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ కూడా బాగా సెల్ ఆఫ్ వస్తుంది ఎక్సెప్ట్ ఫర్ కోటక్ అండ్ బజాజ్ ట్విన్స్. సో మనీ ఎవరికి అయితే అవసరం ఉందో డెఫినెట్లీ కొద్దిగా అమ్ముకునే ప్రయత్నం చేయాలండి. అండ్ ఒకవేళ ఉన్న స్టాక్ ఇక్కడ అమ్మినా కూడా మేబీ లేటర్ ఆన్ ఒక 15 డేస్ అండ్ 1 మంత్ లోపల మళ్ళీ ఒక 5 to 10% కింద దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. బ్యాంక్ స్టాక్స్ ఏం చేయొచ్చు? బ్యాంక్ స్టాక్స్ లో మనం చాలా బ్యాంక్స్ ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ లో లైక్ ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటివి 70% తగ్గాయి హై నుంచి. అలాగే ఆర్బిఎల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, వాట్ నాట్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ అన్ని బాగా తగ్గున్న సమయం ఇది 40 to 50%. సో బ్యాంక్ స్టాక్స్ ఏమైనా ఇక్కడ అటెంప్ట్ చేయొచ్చా కొనేందుకు, లేదా ఇక్కడ కూడా ర్యాలీస్ లో షార్ట్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది? మనం యూ షుడ్ చూస్ ద బ్యాంక్స్ అండి. అంటే ఫైనాన్షియల్ స్పేస్ లో మనం యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఏ స్టాక్స్ అయితే ఆల్ టైమ్ లోస్ కింద బ్రీచ్ అయ్యి ట్రేడ్ అవుతున్నాయి వాటిని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. అంటే స్టాక్స్ లైక్ ఉజ్జీవన్ ఫైనాన్స్, ఈక్విటీస్ క్యాపిటల్ ఇలాంటివన్నీ విషుడ్ అవాయిడ్. ఇన్ఫాక్ట్ బంధన్ బ్యాంక్, ఆర్బీఐ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అండ్ మేబీ ఇండస్ ఇట్లాంటివి కింద సపోర్ట్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్ చేసుకుని మేబీ ట్రేడింగ్ కోసం యూజ్ చేయొచ్చు.
డెఫినెట్లీ సెల్ ఆన్ రాలీస్ అని చెప్తాం ఈ స్టేజ్ లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ చూస్తే కనుక 130 దగ్గర నెక్స్ట్ మేజర్ సపోర్ట్ ఉంది. సో ఏమాత్రం ఇది ర్యాలీ వచ్చి 220-230 వెళ్ళిందంటే కనుక మేబీ షార్టింగ్ ఆపర్చునిటీస్ అక్కడ ఉంటాయి. సో నేకెడ్ షార్ట్ లేకుండా మేబీ పుట్ ఆప్షన్స్ రూట్ లో ఎవరైనా తీసుకుంటే ఐ థింక్ దట్ వుడ్ బి బెనిఫిషియల్. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎప్పుడైతే కోవిడ్ కేసెస్ యుఎస్ లో 1000 ఉన్నాయో అప్పుడు మనం ఆల్మోస్ట్ 20,000 నిఫ్టీ రావడం చూసాం. ఈరోజు 40,000 అయినప్పటికీ నిఫ్టీ ఆల్మోస్ట్ అక్కడే ఉంది 1000 పాయింట్స్ అటు ఇంట్లో. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మార్కెట్స్ డిస్కౌంట్ చేస్తాయి. సో నాట్ టు కాట్ ఆన్ ద రాంగ్ సైడ్, ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే పుట్ ఆప్షన్స్ లోనే ట్రేడ్ చేయమని చెప్తాను. నేకెడ్ షార్ట్ వెళ్తే ఇమీడియట్లీ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఇప్పుడు పెట్టుకోవాలి. ఓకే, మరోవైపు డాలర్ తో రూపాయి మరింత బలహీనపడుతోంది, 76 స్థాయికి పడిపోయింది. రాబోయే రోజుల్లో 80-81 రూపీస్ వరకు కూడా రావచ్చు అనేది ఫారెక్స్ నిపుణుల అభిప్రాయం. సో అదే జరిగితే మనకు ఒకవైపు, మరోవైపు ఇంతకుముందు 2008లో కూడా మనం చూసాం అసెట్ క్లాసెస్లో గోల్డ్ మొదట్లో వీక్ అవుతుంది క్రైసిస్ స్టార్ట్ అయినప్పుడు, తర్వాత క్రమేపీ ఆదరణ పెరుగుతుంది. సో నౌ గోల్డ్ వీఆర్ సీయింగ్ ఎట్ $1,570 అగైన్. సో ఇది మళ్ళీ 1700-1800 దిశగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో డాలర్ అండ్ గోల్డ్ సీమ్ టు బి సేఫ్ హ్యావెన్స్ అని ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మనకు అర్థమవుతుంది. సో ప్రతి డిక్లైన్లో గోల్డ్ కొనొచ్చు, అలాగే డాలర్స్ ఎవరి దగ్గరైనా ఉంటే వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ టు ఎన్కాష్ దమ్ ఇన్ టు రూపీస్. మేబీ 80 రూపీస్ వచ్చే ఛాన్స్ మనకు ఈ ఇయర్లో కనిపిస్తుంది 2020 ఎండ్లోగానే. సో దట్స్ ది చాలా చాలా మనకు నెగిటివ్ డెవలప్మెంట్ కూడా మన కరెన్సీ కావచ్చు, మన ఇంపోర్ట్ బిల్ కావచ్చు. సో కొన్ని మెయిల్స్ వచ్చాయి. బాలాజీ ఫణీంద్ర మెయిల్ పంపించారు, ఆయన ఫ్లోటర్ ఫండ్స్ అన్నీ కూడా రిటర్న్స్ అన్నీ అంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఆయన ఏబిఎస్ఎల్ ఫ్లోటర్ ఫండ్లో ఉన్నారట. సో హౌ సేఫ్ ఆర్ విత్ లిక్విడ్ ఫండ్? ఏదైనా కానీ వడ్డీ రేట్లు ఆర్బీఐ తగ్గించినంత కాలం డెట్ మార్కెట్లో రిటర్న్స్ మీకు ఇలాగే తగ్గుతూనే ఉంటాయండి. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 5.15% దగ్గర ఉంది గవర్నమెంట్ రేట్. సో అది కనుక తగ్గిస్తే డెఫినెట్లీ దీస్ డెట్ ఫండ్స్ విల్ మేక్ సమ్ మనీ వీళ్ళకి. అదర్వైజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు రాసినట్లుగా ఆర్బిట్రేజ్ ఫండ్స్ టు సమ్ ఎక్స్టెంట్ మేబీ సేఫ్. సో వాటికి మీరు వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. శ్రీనివాస్ అడుగుతున్నారు, ఆయన 3 ఇయర్స్ కోసం ఆర్ఐఎల్, యునైటెడ్ స్పిరిట్స్, అశోక్ లేలాండ్, బాష్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ ఇవి సెలెక్ట్ చేస్తున్నారు, ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బెస్ట్ 1 ఇయర్ ఎస్ఐపి చేయడం బెటర్ అండి. అంటే మంత్ ఆన్ మంత్, నాట్ ఎనీ డే ఇట్ డిక్లైన్స్, అట్లా కాకుండా సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్ ఈజ్ గుడ్. 3 ఇయర్స్ అని మీరే అంటున్నారు కాబట్టి గో అండ్ ఇన్వెస్ట్ త్రూ ఏ ఎస్ఐపి రూట్ ఫర్ ద నెక్స్ట్ 1 ఇయర్. అంటే ఇక్కడ నుంచి ఎంత పడతాయి అనేది మనం చెప్పలేము, బికాజ్ ఆల్మోస్ట్ దిస్ ఈజ్ నాట్ ఏ ఫైనాన్షియల్ క్రైసిస్ ఫర్ 1 or 2 quarters. ఇది ఫాలోఅవుట్ ఎలా ఉంటుందనేది మనం చెప్పలేము కాబట్టి మీరు చూస్ చేసుకున్న ఫండ్స్ 3 ఇయర్ వ్యూ ఉంది కాబట్టి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం మంత్ ఆన్ మంత్ ఫర్ ద నెక్స్ట్ 12 మంత్స్ అంటే అప్ టు మేబీ April 2021 దాకా ఇన్వెస్ట్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా పడ్డా యావరేజ్ అయితే అవుతుంది. దేర్ విల్ బి లాట్ ఆఫ్ డౌన్ సైడ్, అది మాత్రం మీరు గమనించండి. దానికి ప్రిపేర్డ్గా లేకపోతే మాత్రం ఎవరు కూడా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయొద్దండి. సో మళ్ళీ కొన్నామండి, మీరు ఆ రోజు కొనొచ్చు అన్నారు అంటే ఎవరు కూడా బాటం ఎక్కడ ఉందనేది ఎవరు ఊహించలేని అంశం, దాని దృష్టిలో ఉంచుకోండి. చెన్నై నుంచి మురళీధర్ లైన్లో ఉన్నారు, హలో. నమస్కారం అండి వసంత్ గారు. నమస్తే అండి బాలా గారు. అడగండి మురళీధర్. మొదట సర్వే జన సుఖినో భవంతు. అవునండి, అలాగే కోరుకుందాం అందరం అలా ఉండాలి. సార్ ఒక ఇది రెండు విషయాలు, రెండు ఒకటి స్టాక్ గురించి అడుగుతున్నాను, ఇంకోటి జనరల్ గా ఒక విషయం మన వాళ్ళు ఏమన్నా దాని గురించి ఆలోచిస్తారో తెలియట్లేదు. నేను చూసినప్పుడు ఈ చైనా వాళ్ళు వాళ్ళు నార్మల్ గా వచ్చి పూడుస్తుంటారు, అలాంటిది వాళ్ళు డెత్ అయిన వాళ్ళని కాలుస్తున్నారు వాళ్ళు ఈ కరోనా వైరస్ వల్ల. వాళ్ళు చాలా మంది దహనం చేశారు, ఎందుకంటే భవిష్యత్తులో ఏమైనా కూర్చోబెడితే భవిష్యత్ తరాలకి వెళ్ళి ఈ ఆరోగ్యం దెబ్బతింటుందేమో అని చెప్పి ఆ విషయాన్ని కూడా మన గవర్నమెంట్ కొంచెం ఆలోచిస్తే బెస్ట్ అది ఆ విషయాన్ని. ఓకే, చైనాలో చెల్లుబాటు అవుతుంది, ఇక్కడ చెల్లుబాటు కాదులేండి చెబుతున్నా. అంటే ఇక్కడ మనకి డెమోక్రటిక్ కంట్రీ కదా, రిలీజియస్ బిలీఫ్స్ ని మన వాళ్ళు ఫాలో కావాల్సిందే ఇక్కడ. ఇంకొకటి ఏంటి, స్టాక్ ఏది అడుగుతున్నారు? ఇప్కా ల్యాబ్ మలేరియా డ్రగ్ కి కూడా ఏదైనా ఉపయోగపడచ్చు అని చెప్తున్నారు. అసలు ఇప్కా ల్యాబ్ ప్రయోజనం పొందుతుంది అనుకుంటున్నాను, ఎట్లా కొనుక్కో వచ్చు అంటారా? ఇప్పుడు ఇప్కా ల్యాబ్, అపోలో హాస్పిటల్, ఈ లాల్పట్టు ల్యాబ్ ఇలాంటి ల్యాబ్స్. యా, అపోలో ఐ థింక్ దే హావ్ గాట్ దిస్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నది కాబట్టి అది కొత్త ఆపర్చునిటీ వచ్చింది వాళ్ళకి. ఇప్కా పర్సెంట్ కొనొచ్చా?
ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ టు టెల్ అండి. అంటే ఇప్పుడు హైడ్రాక్సిక్లోరోక్విన్ అన్నారు, ఇట్స్ నాట్ ఎ టిపికల్ మలేరియల్ డ్రగ్. అది కూడా దిస్ ఇస్ నాట్ డైరెక్ట్లీ యూజబుల్ ఫర్ పేషెంట్స్. అంటే మెడికల్ స్టాఫ్ హూ ఆర్ అటెండింగ్ టు COVID-19 పేషెంట్స్కి ఇది కొద్దిగా ప్రివెంటివ్ అయ్యచ్చు. దేర్ ఆర్ నాట్ యునో ICMR వాళ్ళు ఇచ్చారు ఈ గైడ్ లైన్స్ కూడా, బట్ ఇట్స్ నాట్ ఫుల్ ప్రూఫ్ దట్ ఇప్కా ల్యాబ్స్ విల్ గో అప్, బికాజ్ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. గతంలో కూడా ఈ మలేరియల్ డ్రగ్ అనేది వాళ్ళు లార్జెస్ట్ ప్రొడ్యూసర్. సో ఇప్పుడు అటువంటప్పుడు ఇంత ప్రపంచం దద్దరిల్లిపోతున్నప్పుడు ఐ డోంట్ థింక్ ఐ కెన్ టెల్ యూ టు గో అహెడ్ అండ్ బై ఇప్కా ల్యాబ్స్, ఎందుకంటే రేపు పొద్దున ఆల్టర్నేటివ్స్ కూడా రావచ్చు జస్ట్ ఫర్ యునో నాట్ అవాయిడింగ్ దిస్. వ్యాక్సిన్స్ వస్తేనే కానీ దీనికి కంప్లీట్ ప్రివెంటివ్ మెజర్ లేదని కూడా అందరూ చెప్తున్నారు. సో ద బెస్ట్ వే ఇస్ టెస్ట్ ఫర్ ట్రీట్మెంట్, నాట్ ఫర్ ప్రివెన్షన్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అందుకనే ఇటువంటిది రేపు పొద్దున ఇంకేదన్నా కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కాంప్లికేషన్ ఒక చిన్న న్యూస్ వచ్చినా కానీ మళ్ళీ దే విల్ బి సబ్జెక్ట్ టు మ్యాసివ్ సెల్లింగ్ ఆర్ క్రాష్ అండి. సో బీ కేర్ఫుల్ అండి, డోంట్ జంప్ బికాస్ ఇప్కా ల్యాబ్స్ వాళ్ళు చేస్తున్నారు ఆ షేర్ పెరుగుతుంది అంత ఉన్న స్టాక్ మార్కెట్లో అని. ఐ కెనాట్ టెల్ యూ టు గో అవుట్ అండ్ బై అండి, బీ కేర్ఫుల్. ఒకవేళ డెఫినెట్లీ పడితేనే కానీ కొనొద్దండి. అట్ 14 వెంకటేష్ లైన్ లో ఉన్నారు, తర్వాత కాలర్. హలో రండి వెంకటేష్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఇది యాక్చువల్లీ ఇండెక్స్ బేస్డ్ ఫండ్స్ ఏమన్నా తీసుకోవచ్చా ఇప్పుడు, అంటే మార్కెట్ బాగా పడుతుంది కాబట్టి అదొకటి. తర్వాత ఈ OFSS ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓకే, ఈ స్టాక్ గురించి చెప్పండి. ఇప్పుడు ఆఫర్ ఫర్ సేల్ ఒరాకిల్ నుంచి వస్తుందంటే, బట్ ఈ వీక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పలేమండి. ఇందులో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఆ షేర్ కొనొచ్చు అంటున్నారా? ఓకే, మీరు OFS ఆఫర్ ఫర్ సేల్ ఏమైనా ఉందేమో. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని, రైట్? యా, and you should not buy it. అంటే రూపీ వీక్ అవుతుంది కాబట్టి మేబీ ఐటీ కంపెనీస్ కొద్దిగా అడ్వాంటేజ్ ఉండొచ్చేమో. బట్ దీస్ ఆర్ దిస్ కంపెనీ యూనో కేటర్స్ టు లాట్ ఆఫ్ డొమెస్టిక్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీ అండి. బట్ ఇట్స్ బీన్ ఎ స్ట్రాంగ్ కంపెనీ త్రూ అవుట్ లాస్ట్ 2 decades నుంచి కూడా, ఇట్స్ స్ట్రాంగ్ కంపెనీ. బట్ ఇప్పుడు వెళ్ళి అది కొండం అనేది, ఎందుకంటే అదర్ స్ట్రాంగ్ ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ నియర్లీ 30-40% ఈజీలీ పడిపోయినాయి, అంటే టాప్ క్లాస్ షేర్స్ కూడా. సో ఒక ఆరకల్ ఫైనాన్షియల్ సర్వీసెసే కాకుండా మీకు చాలా ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ గో అవుట్ అండ్ బై రైట్ నౌ అండి, జస్ట్ వెయిట్ ఇట్ అవుట్. ఇది ఓన్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవాయిడ్ చెప్తున్నారు తయారు చేస్తారు సజెషన్ ఫర్ OFS. చాలా మెయిల్స్ ఉన్నాయి, ఇంకా కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, కానీ సమయం మించిపోయింది. దిస్ ఈస్ టుడేస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ TV5.